శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో వ్యయస్థానంలో రాహు ఉండడము, అదేవిధంగా పంచములో కుజుడు ఉండడము, సస్వస్థానంలో గురుకేతు శనుల యొక్క ప్రభావము, సప్తములో బుధాదిత్యయోగము, అలాగే అష్టంలో చూస్తే శుక్రబలము కనబడుతుందన్నమాట. అయితే కర్కాటక రాశి వారు 12లో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల 90% ఖర్చులు విపరీతంగా కనబడే అవకాశం ఉంటుంది. పంచమంలో కుజుడు ఉంటాడు. కుజుడు యొక్క దృష్టి కూడా పడేయంటే పంచమ స్థానంలో ఉన్న కుజుడు యొక్క దృష్టి మనకు సప్తమ భావం తర్వాత అష్టమ స్థానంలో పడుతుంది కాబట్టి రాహు మీద కుజుడు దృష్టి కూడా పడుతుంది. అంచేత తెలియకుండానే ఖర్చు, రాత్రికి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి డబ్బులు పెడతాము, తెల్లవారేసరికి అది బోగస్ అని తెలుస్తుంది, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో ఖర్చున కొన్న ఆస్తుల్లో ఎవరో కబ్జా చేయడం, ఇటువంటి సమస్యలు రావడము, తర్వాత భూతగాదాలలో వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇటువంటి బోల్డ్ అని విషయాలు జరిగే అవకాశం కర్కాటక రాశిలో బాగా కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఆరో ఇంట్లో ఉన్న గ్రహాల యొక్క క్రోటం కూడా వీళ్ళకి అనుగుణంగా లేకపోవడం వల్ల అది కూడా ఒక రకంగా సమస్య కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయాలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం 15 రోజుల్లో బాగా కనిపిస్తున్నాయి. అష్ట కష్టాలు పెట్టే ప్రదేశంలో శుక్రుడు అనే పాపగ్రహం, అంటే ఈ లగ్నానికి కూడా పాపగ్రహం కాబట్టి అష్టంలో ఆ శుక్రుడు ఉండడం కూడా దోషంగా కనిపిస్తుంది. ఏదైనా కర్కాటక రాశి వారికి 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఉంచుకొని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయవలసి వస్తుంది. అది ఏ రంగంలో వాళ్ళకైనప్పటికీ రాజకీయ రంగంలో స్త్రీ మూలకంగా నష్టపోయి అవమానపడే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త ఉండరు. శుక్రుడు అష్టంలో ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త అంటే వీలైనంత వరకు అంటి అంటున్నట్టుగానే మాట్లాడాలని నేను ఆ విధంగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క శని యొక్క ప్రభావం కూడాను 6 ఇంట్లో నుండి 7 ఇంట్లోకి వస్తున్నాడు, సొంత ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి 25వ తారీఖు తర్వాత అక్కడ నుండి కొంతవరకు వైవాహిక జీవితంలో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది, ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికీ మూలంగా ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే గురు మంత్ర సాధన చేయడం, మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.